ఆహా, కాంట్రాక్టర్ గారు ఇప్పించిన కాఫీ అద్భుతంగా ఉందో. పక్కవాడు బిల్లిస్తే కాఫీ ఏం కర్మ, డికాషన్ అయినా దివ్యంగా ఉంటుంది నీకు. ఏం చేయను, మా ఆవిడ పుణ్యవాణి, సొంత వస్తువులు వాడుకోను, సొంత డబ్బులు ఖర్చు పెట్టను. ఆ అలవాటే పోయింది మనకి. అది నా పిల్ల ఉంది. ఏమయ్యా కాశీపతి, ఏమిటలా దిక్కులు చూస్తున్నావు? ఏం కావాలి? అది ఏది? ఇదే? అది కాదు సార్. ఓ, ఇదే? అది కాదు సార్. మరి ఏదయ్యా? నా పెన్ను. పెన్నా? ఇస్తావా బోడి పెన్ను? ఎంత నీ పెన్ను అయితే మాత్రం ఇలా రాసుకోవడం పెడతావా? అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు సార్. రాసుకున్న తర్వాతనే ఇవ్వండి సార్. హలో, ఎక్కడికి? కాఫీకేనా? నేను వస్తున్నా. ఇదిగో పెన్ను. ఆగు బ్రదరు, బ్రదరు. ఏమిటి కాశీపతి, డల్ గా ఉన్నావు? ఇవాళ్ళని లేచిన వేళా విశేషం ఏం బాగాలేదు సార్. ఏ ప్రసాదం గారు పెన్తో రాసుకుంటున్నారు. దానికి నువ్వెందుకు ఫీల్ అవటం? అది నా పెన్ను సార్. ఆయన రాసుకుంటుంటే మధ్యలో పెన్ను అడిగి చిరాకు పెట్టాను. ఆయన ఏమనుకున్నారు ఏమిటో. మీ పెన్ను మీరు అడిగి తీసుకున్నారు, ఇందులో తప్పే ఉందండి. అసలు పెన్ను కోసం ఇలా అడిగాడు ఏమిటా కాశీపతి అని ఆయన అనుకోరు. ఇన్నాళ్ళు నేనంటే చాలా మంచి అభిప్రాయం ఉండేదానికి, ఇప్పుడు అది కాస్త తుడిచిపెట్టుకుపోయింది. ఏమిటో, సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. చూడు కాశీపతి, ఇలా అయిందానికి కాందానికి అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే మనం సుఖపడలేం. టేక్ ఇట్ ఈజీ. అదిగా సార్, ప్రసాదం గారు బాగా ఫీల్ అయ్యాడంటారా? అతను కాదయ్యా, నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు అసలు ఆఫీస్ లో పనిచేస్తున్నావా? ఈ గొడవలతోనే సరిపోతుందా? క్రాక్ ఏమన్నా వచ్చిందా నీకు? రాబోయ్. ఇప్పుడు ఈయన అనవసరంగా బాధ పెట్టాను. ఇవాళ నేను లేచిన వేళా విశేషం ఏం బాగాలేదు. అదిగా సార్, అసలు ఏం జరిగిందంటే ప్రసాదం గారు నా పెన్ తీసుకుని. విన్నాను కాశీపతి, అంతా విన్నాను. నీ బాధతో నన్ను బాధ పెట్టకయ్యా. ఏమిటో, సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. మిస్టర్ గిరి సార్, నీకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చానో తెలుసా? మా ఆవిడ రామకోట రాసింది సార్. ఆఫ్ కోర్స్, అది ఒక కారణమే. నీ ఎఫిషియన్సీ కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఏం లాభం లేదండి, తీసుకెళ్ళి. ఏం కావాలండి? మరి చెప్పండి, ఏం కావాలి? మరి చెప్పండి. మీరేమనుకోనంటే చెప్తాను. నేనేమనుకోను చెప్పండి. ఈ సీట్ నాది. ఓ, ఐఎమ్ సారీ, కొత్త కదండి, అందుకే నాకు తెలియదు. బహుశా అది నా సీట్ అయి ఉంటుంది. కూర్చోండి. మీరేం బాధపడలేదు కదా? ఇందులో బాధపడడానికి ఏముందండి? ఇట్స్ ఓకే. అమ్మయ్యా, ఆయన నన్ను అపార్థం చేసుకోలేదు. ఏమండి, ఈ చీర నాకు చాలా బాగుంది కదా? నీది కాంతి, నీకు ఏదైనా బాగానే ఉంటుంది. సరే గాని ఆ తాళాలు తీసుకెళ్లి బట్టలు కాశీపతి ఇంట్లో పెట్టు. చూసింది అమ్మయ్యా, ఇంకా నాకు దిగులు లేదు. పార్వతి, ఏమండి నేను క్షమించండి, ఈ చీర చూసి మావిడ అనుకున్నాను. ఏమిటి, చాలా ఘోరం జరిగిపోయిందండి. ఏం జరిగింది? ఏమండి మీరు నన్ను క్షమించండి, నేను కావాలని ఆ పని చేయలేదండి. ఏ పని అయ్యా? అదే, ఇవాళ మా ఆవిడ ఊరు నుంచి రావాలి. మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడే అనుకుని గట్టిగా గట్టిగా ఏం చేసావు చెప్పు. కౌగిలించుకున్నానండి. దాంతో ఆవిడ అపార్థం చేసుకు పారిపోయారండి. మీరు నన్ను క్షమించండి, నేను కావాలని కౌగిలించుకోలేదండి. పొరపాటు అని చెప్పావుగా, ఇక వెళ్ళి వెళ్ళు. ఏమండి,
మీ ఆవిడని కౌగిలించుకున్న పాపానికి. కౌగిలించుకున్నాను కౌగిలించుకున్నాను 10 సార్లు అనకయ్యా వెళ్ళు. ఏమండి మీరు నన్ను క్షమించినట్టే. ఇదిగో క్షమాపణ క్షమాపణ పోయి గెలిచి. ఏమిటో ఈయన కూడా నన్ను అపార్థం చేసుకున్నారు. సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. ఏమండి ఆ కాశీపతి నన్ను ఆపే. ఇప్పటిదాకా వాడు కాళిదాసు ఎవరిలో వర్ణించాడు. అసలు తప్పంతా నీది. నేనేం చేశానండి? అవును వాడి పెనల్ చేత నువ్వు కట్టుకోబట్టే ఇలా జరిగింది. అసలు జ్ఞానం లేదు. అయ్యో వాడు వచ్చేస్తాడు. రండి. హాయ్ హ్యాపీ బర్త్డే టు యూ బావా. హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాధా వీళ్ళని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో వీళ్ళకి చూపిద్దామని. పంపే పంపే. అబ్బా ఏమిటండి వీళ్ళెంతో ప్రేమగా మీకోసం బుకే తీసుకొస్తే అలా చూస్తూ నిలబడతారేమిటి? తీసుకోండి. తప్పదా? తప్పదు. మీరు మాట్లాడుతుండండి కాఫీ తీసుకొస్తాను. మీకు ఈ విషయం తెలుసా? తెలీదండి. బట్టలు తొగటం ప్రేమకు చిహ్నం, అంట్లు తోమటం ఆత్మీయతగా. బావా దయచేసి ఈ విషయం మా ఆవిడతో చెప్పకు. ఇప్పటికే పద్యాలతో చస్తున్నాను, రేపటి నుంచి బట్టలు కూడా ఉతకమంటుంది బావా. అలాగే మీరు కూడా ఈ విషయం ఎవ్వరికి చెప్పద్దు. అలాగే సార్. అవునయ్యా నా బర్త్డేకి మన స్టాఫ్ ఎవరిని పిలవలేదు నేను. నువ్వెందుకు వచ్చావు? స్పెషల్ గా కాకా పడదామనా? అబ్బే అలాంటి దురుద్దేశంతో నేను రాలేదు సార్, ప్రసాదం గారు చూడమంటే వచ్చాను. యు కెన్ గో. గోయింగ్ సార్. పెళ్లికి వెళ్తే ఈ పిల్లిని వెంట పెట్టుకొచ్చాను. కాఫీ తీసుకోండి. వద్దండి వద్దునే. ప్రొప్రైటర్ గారి మనసు బాధ పెట్టాను. నేను ఆయన్ని కాకా పడ్డానికి వచ్చానని చెప్పి నన్ను అపార్థం చేసుకున్నారు. ఏమిటో సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. నేను కూడా వస్తానక్క. బట్టలు ఉతికి బావ బావగా అలిసిపోయాడు, ఆయనకివ్వు కాఫీ. ప్రసాదం గారు కాఫీ తాగమంటే తాగకుండా వచ్చేసాం కదా. మేడం గారు ఏమన్నా ఫీల్ అయ్యి ఉంటారంటారా? అయ్యో ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టానా? ఏమిటో సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. టిఫిన్ ఏం తీసుకుందాం? ఏదో చెప్పు. ఏం కావాలి సార్? 2 కాఫీ. టిఫిన్ బాగానే ఉంటుంది. ఇదేం బాగలేదయ్యా. టిఫినా? బాగానే ఉందే. టిఫిన్ సంగతి కాదు. ఓహో ఈ నెల ఇంటెద్దు విషయమా? కాస్త ఆలస్యమైంది. అది కాదయ్యా, పాపం ఆ కాశీపతి సంగతి. పొరపాటును మీ ఆవిడని కౌగిలించుకున్నాడు కదా, నువ్వు అపార్థం చేసుకున్నావని తెగ ఇదైపోయాడు. ఆ విషయం నా దగ్గర చెప్పుకుని ఓరుని ఏడ్చేంత పని చేశాడు కాశీపతి. నేను దురుద్దేశంతో ఆ పని చేయలేదు సార్. ప్రసాదం గారి భార్య మా ఆవిడ చీర కట్టుకుంది సార్. ఆ చీర చూసి మా ఆవిడే అనుకుని పొరపాటు పడి కౌగిలించుకున్నాను సార్. కాశీపతి ఎందుకయ్యా అరుస్తావు? అతను మీ ఆవిడ్ని పొరపాటున కౌగిలించుకున్నానని చెప్తున్నాడు కదా పాపం. ఏడవకయ్యా ఏడవకు. కాశీపతి నేను నీకేం ద్రోహం చేశానయ్యా? నువ్వు మా ఆవిడ్ని కౌగిలించుకున్న సంగతి అదేనయ్యా. ఆ సంగతి ఊళ్ళో అందరికి చెప్తావా? మీరు నన్ను అపార్థం చేసుకున్నారని నీకు దండం పెడతాను. నన్ను వదిలేయ్యా బాబు. ప్రసాదం గారికి ఇంకా కోపం తగ్గలేదు, మళ్ళీ వస్తాను సార్. పాపం పెద్దవాడు, టేక్ ఇట్ ఈజీ. నీకేం బావా, నువ్వు అలాగే అంటావు. ఆఫీస్ లో బావా అన్నావంటే షూట్ చేసి పారేస్తాను. వెళ్ళా గిరి. ఏడి కాశీపతి ఏడి? ప్యూన్తో బయటికి వెళ్ళట్టున్నాడు. అలాగా అయితే వెంటనే వెళ్ళి ఆపాలి, లేకపోతే వాడు నా భార్యను కౌగిలించిన సంగతి వాడితో చెప్పేస్తాడు. మీ భార్యను కాశీపతి కౌగిలించుకోవడం ఏంటి? వాడు నీతో ఏం చెప్పలేదా? లేదే. అయ్యో వాడు చెప్పాడనుక నేను నీతో చెప్పేశాను. కర్మ హలో. ఒక్క నిమిషం సార్. ప్రసాదం గారు మీకు ఫోన్. వస్తున్నాను. హలో. హలో ప్రసాదం గారేనా? ఎస్ స్పీకింగ్. సార్ నేను ఈశ్వరరావుని, గుంటూరు బ్రాంచ్ నుంచి. ఓహో ఈశ్వరరావు గారా, ఏమిటి విశేషాలు? ఏం లేదు, హెడ్ ఆఫీస్ నుంచి ఓ లెటర్ వచ్చింది. ఓహో అదే, లాస్ట్ ఇయర్ లాభాలు బాగా ఎక్కువ వచ్చాయి కదా, బోనస్ కూడా ఎక్కువ ఇస్తున్నామండి. ఆ సంగతి కాదు సార్, కాశీపతి మీ ఆవిడని కౌగిలించుకున్నాడు కదా. కాశీపతి ఈ ఊళ్ళో పెట్టే అల్లరి సాధక. బ్రాంచ్ ఆఫీసులు కూడా ఉత్తరాలు రాసి ఇలా జిల్లాల వారీగా నా పరువు తీస్తావా? నేను నీకేం ద్రోహం చేశానయ్యా? అదిగో మళ్ళీ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీకు చెడ్డ పేరు తేవాలని కాదు, నేనే పొరపాటున మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడే అనుకుని కౌగులు. కాశీపతి
నువ్వు మా ఆవిడ్ని కౌగిలించుకున్నందుకు కాదయ్యా నా బాధ. ఇలా పబ్లిసిటీ ఇచ్చి మరీ పరువు తీస్తున్నావే, అదే నాకు బాధగా ఉందయ్యా. కర్మ, ఏదో విధంగా మీకు బాధ మిగిలిపోయింది, అదే నాకు బాధగా ఉంది. సమయానికి సలహా చెప్పడానికి మా ఆవిడ కూడా ఊళ్ళలేదు. అయ్యగారు పని అయిపోయింది, నేను వెళ్తాను. వెళ్ళు. అయ్యగారు అమ్మగారు ఎప్పుడొస్తారండి? ఎందుకు? చీరలు చిరిగిపోయి అమ్మగారు పాత చీర అడుగుదామని. చీర ఒకవేళ మా ఆవిడిచ్చినా నేను ఒప్పుకోను. ఎందుకండి? ఎందుకేమిటి, ఒకళ్ళ చీరలు ఒకళ్ళు కట్టుకుంటే లేనిపోయిన అర్థాలు వస్తాయి. మొన్న ఇట్టాకే ప్రసాదం గారి భార్య మా ఆవిడ చీర కట్టుకుంది, ఆ చీర చూసి పొరపాటు పడి మా ఆవిడే అనుకుని ప్రసాదం గారి భార్యని కౌగులించుకున్నాను. ఎందుకు బాబు అలా అడతారు? పాపం పొరపాటు పడి కౌగులించుకున్నారంట కదా. కాశీపతి ఏమండి, మీ ఇంట్లో కత్తిపెట్టి ఉందా? ఉందండి, మననే బాగా సాన పట్టించాను. నీ పెళ్ళాన్ని కౌగిలించుకున్నాను, నీ పెళ్ళాన్ని కౌగిలించుకున్నాను అని నన్ను కొలబడితే కంటే ఒక్కసారిగా కత్తిపెడుతో నా పేక కోసేవయ్యా పేడ వెలగడవుతుంది. అది నీకింకా కోపం తగ్గలేదు అంత నా కర్మ. నీ కోపం తగ్గే వరకు నా మనశ్శాంతి లేదు. ఏమిటి, సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు.